विश्वस्यराजति अंटे तेजो आप अन्नमयानुभूतमुल चेत सूक्ष्म बीजराशुल चेत निंपबड़िनटुवंटि ई रेणुमयमैनटुवंटि आकाशमु मन कंटिकि दृग्गोचरमु कानंदुन अदृश्यमैनंदुन शून्यमनि भाविंपबड़ुचुन्नंदुन అది అసత్తని చెప్పబడుచున్నది. అది అసత్తు అని చెప్పబడుచున్నది. దాని నుంచి సృష్టింపబడుతున్నటువంటి ఈ విశ్వము సమస్తము పదార్థముల చేత, ఆకారముల చేత, వర్ణముల చేత, నామములు, రూపములు, గుణములు ఈ రకంగా డిఫరెన్షియేషన్ వలన, భేదభావము వలన ఇప్పుడు పదార్థములు కనిపించి ఇదంతయు కూడా కనిపించినదియే సత్తని భావించే విధముగా కనిపించినటువంటిది విశ్వ సంకల్పమై ఆడించుచున్నది. కనిపిస్తున్నటువంటి విశ్వము సమస్తము ఆ కనిపించని మహాశక్తికి అధీనమై ప్రవర్తించుచున్నది. అది ఇక్కడ ద మిస్టరీ బియాండ్ ద ట్రినిటీ. అది కాబట్టి ఇక్కడ ఇప్పుడు మనకి అసతః సదజాయత అనేటువంటి వైదిక ప్రమాణ వాక్యములో ఉన్నటువంటి యథార్థం మనకు బోధపడుతోంది. గణపతి ముని ఈ శ్లోకంలో ఏమని తెలుపుతున్నారు? अंबरे भवता नित्यं शक्ति पाकेन भूयसा तेजोबन्नानि जायन्ते त्रीणि व्यक्तानि तु क्रमात्. अंटे शक्ति पाकमु योक्क भेदमु वलन ई तेजो आप अन्नमयानुभूतमुलु एर्पडुतुन्नायि. एंदुलो ई अंतरिक्षमुनंदु अंबरे भवता नित्यं शक्ति पाकेन भूयसा. इप्पुडु मनकि పురుష సూక్తం చూసుకున్నా, నారాయణ సూక్తం చూసుకున్నా, ఈ వైదిక సూక్తములలో ఉన్నటువంటి అలాగే సంధ్యావందనంలో ఉన్నటువంటి మంత్రభాగంలో ఉన్న మంత్రాలకి గల అర్థాన్ని మనం చూసుకున్నా కూడా ఇప్పుడు ఈ అనంతమైనటువంటి ఆకాశమునే మనకి తండ్రిగా తెలిపి ఉన్నారు. ఆ రకంగా ఈ ఆకాశం అంతయు కూడా మంత్రవర్ణికములలో లక్షణావృత్తి చేత సహజ స్వరూపమైనటువంటి పరబ్రహ్మమునే ఇక్కడ సూచించుచున్నది. అది మనం గమనించవలసిన విషయం. ఆ రకంగా ఇక్కడ ఈ భూతత్రయంగా ఉన్నటువంటి ఈ అణుత్రయములు మూడు కూడా నిరంతర శక్తి పాకము చేత ఈ అంతరిక్షమునందు క్రమాధికములు అనగా శక్తి పాకములోని క్రమమైనటువంటి హెచ్చు తగ్గుల వలన ఉన్నటువంటి దానిలో తేజో ఆప్ అన్నమనేటువంటి ఈ అణువులుగా ఈ సూక్ష్మ రేణుమయ బీజములు తన్మాత్ర స్థితి నుంచి పరిణామ దశ వ్యక్త దశను పొంది పరమాణు దశకు వ్యక్తమవుతున్నాయి. అక్కడి నుంచి సృష్టికి కావలసినటువంటి అణువులు ఏర్పడుతున్నాయి. కాబట్టి తన్మాత్ర స్థితిని అణుమయ స్థితి అని చెప్పరాదు. భగవాన్ శ్రీ రమణ మహర్షి కూడా ఇదే తెలిపి ఉన్నారు. తన్మాత్ర స్థితి అనేటువంటిది ఇదమిత్తంగా పదార్థ రూపంగా చెప్పడానికి వీలు లేదు. అది ప్రజ్ఞయందు దర్శనీయమవుతున్నటువంటిది. ఇంతకన్నా మనం ఎక్కువ చెప్పలేం దాన్ని. కాబట్టి ఇక్కడ ఈ సృష్టికి కావలసినటువంటి భూతముల చేత నింపబడి ఉన్నటువంటి ఈ అంతరిక్షము యొక్క వైభవాన్ని ఇక్కడ మనకి తెలిపి ఉన్నారు గణపతి ముని. క్రితం ఎపిసోడ్లో మనం త్రికరణ సిద్ధాంతాన్నే వేదం మనకి తెలిపింది అనేటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకున్నాం. ఆ విషయాన్నే మరొక్కసారి గణపతి ముని ఇక్కడ ఈ శ్లోకంలో మళ్ళీ ఈ అధికరణంలో కూడా తెలుపుతున్నారు. తేజః సలిల భూమీనాం శుద్ధాకాశశ్చ వాయోశ్చ భూత సంజ్ఞౌపచారికి. అనగా పృథివ్యాపస్తేజములకే అనగా తేజో ఆప్ అన్నములు అనబడుతున్నటువంటి ఈ మూడిటికి మాత్రమే భూతత్వమును అనగా ఈ విశ్వకారణత్వమైనటువంటి పదార్థములకు కారణమైన ఈ పరిణామ దశకు చెందినటువంటివి ఈ విశ్వమునకు కారణమని వేదము చాందోగ్య శృతి చెప్తున్నాయి. వ్యక్తాః పృథక్ ప్రభాష్యంతే తేజః సలిల భూమయః అవ్యక్త అంబరాద్భిఖ్యాః తస్మాన్న పృథగంబరం. త్రివృత్కరణ సిద్ధాంతః సమ్మతః శృతి సూత్రయోః పంచీకరణ సిద్ధాంతో నవ్యానామేవ ధీమతాం. ఈ రెండు శ్లోకములకు గల భావం ఏంటి?
వ్యక్తములయ్యున్నటువంటి ఈ తేజో ఆపు అన్నములనేటువంటి అణుమయాత్మకమైన భూతత్రయములు ఏవైతే ఉన్నాయో ఇవి వీటి యొక్క అవ్యక్త స్థితి యందు సూక్ష్మ తన్మాత్ర స్థితి యందు ఆకాశమునందే ఉన్నాయి. మనకి ఈ రహస్యం మంత్ర సూక్తాల్లో కూడా ఇందాక నేను చెప్పినటువంటి పురుష సూక్తం నారాయణ సూక్తంలో కూడా మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అన్నీ కూడా అవ్యక్తంగా ఆకాశమునందే ఉన్నాయి. కాబట్టి ఆకాశమునందే ఇదంతయు కూడా సృష్టింపబడుతున్నది. దర్శనాద భ్రసదసి అనేటువంటి ప్రాచీన చిదంబర క్షేత్ర స్తుతికి సంబంధించినటువంటి ఈ మంత్రవర్ణిక శ్లోకం ఏదైతే ఉందో, దర్శనము చేత ఈ మహాకాశము ఒక కనక సభవలే ప్రకాశించుచున్నది. ఆ రకంగా ఈ ఆకాశమునందే ఈ సమస్త విశ్వములు, ఈ గోళాకృతిలు ఇవన్నీ కూడా సృష్టింపబడుచున్నాయి. కాబట్టి ఇవి వీటి యొక్క అవ్యక్త స్థితి యందు ఆకాశమునందే లీనమగుచున్నాయి. ఆకాశమునందే వ్యక్తము అవ్యక్తము అనేటువంటి రెండు కూడా ఆకాశమునందే ఇమిడీకృతమై ఉన్నాయి. కావుననే శుద్ధాకాశము అని చెప్తున్నారు గణపతి ముని. అలాగే అంటే ఆకాశము, అలాగే వాయువు, ఈ రెండిటికి కూడా భూతత్వము లేదు, ఔపచారికము. పంచీకరణ సిద్ధాంతము నవీన సిద్ధాంతము. అందులో ఆకాశ వాయువుల్ని కూడా ఈ భూతత్వాన్ని కల్పించి పంచీకరణ సిద్ధాంతం అని ఒకదానిలో ఒకటి సమ్మిళితమైనటువంటి ఈ పంచమహాభూత సంఘాతమైనటువంటి విశ్వముగా వేదము చెప్పుటలేదు. అది నవీన సిద్ధాంతం అని గణపతి ముని ఇక్కడ మరొక్కసారి గుర్తు చేస్తున్నారు. ఆ రెండు కూడా ఆకాశమును ఇదమిత్తంగా పదార్థముగా మనం తెలుపలేము. ఆకాశము దృగ్గోచరము కానందుననే చాలా మంది శూన్యం అంటారు. కానీ శూన్యం అనేటువంటిది లేదు, వేదం ఖండించింది. శూన్యవాదమే లేదని వేదం ఖండించింది. ఎందుకని? దృగ్గోచరము కానప్పటికీ ఈ ఆకాశమునందు, ఈ భూతాకాశమునందు అణుత్రయములు సూక్ష్మ తన్మాత్ర స్థితిలోను పరమాణు స్థితిలోను ఈ సృష్టికి కావలసినటువంటి అణువులు ఈ ఆకాశమునందంతయు కూడా వ్యాపించి ఉన్నాయి అని వేదం మనకి గుర్తు చేస్తోంది. ఇది సైంటిస్టులు దీన్ని గుర్తించడానికి ముందు వేదం దీనిని మంత్రవర్ణికములో మనకి చాలా చక్కగా స్పష్టంగా చెప్పింది. కాబట్టి ఇక్కడ ఆకాశము వాయువు, వాయువును కూడా ఇదమిత్తంగా పదార్థముగా మనం చెప్పలేము. వాయు లక్షణము తెలిస్తే తపో లక్షణము తెలిసినట్లే, ప్రాణ లక్షణము తెలిసినట్టే, ప్రాణస్వరూపము తెలిసినట్టే. అదే కదా మనకి తపో లక్ష్యము. త్రికరణ సిద్ధాంతం ప్రకారంగా ఇక్కడ ఏమని చెప్తున్నారు గణపతి ముని? తేజసోరోకితం రూపం అపాం శుక్లముదీరితం కృష్ణమన్నస్య రూపత్సు త్రివృత్సు త్రికసంకరః. అంటే ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నారు? తైజసాణుమయ భూతమునకు, తైజసాణుమయ అణువులకు రక్తవర్ణము, అలాగే ఆపో అనుభూతములకు శుక్లవర్ణము, అలాగే అన్నమయానుభూతమునకు కృష్ణవర్ణము, నల్లని వర్ణము, ఇవి మనకి చెప్పబడుచున్నను. ఈ మూడు వృత్తి రూపములయందు కూడా త్రికసాంకర్యమున్నది. త్రికసాంకర్యం అంటే తేజోమయ భూతమునందు ఆపో అనుభూతము, అన్నమయానుభూతము కూడా ఉన్నాయి. అన్నమయానుభూతమునందు తేజోమయ భూతము, ఆపో అనుభూతము ఉన్నాయి. ఈ రకంగా త్రికసాంకర్యం ఉంది. ఒకదానికి ఒక వర్ణమని మనం చెప్పుచున్నను. ఆ వృత్తి రూపములయందు వీటిలో త్రికసాంకర్యం ఉన్నది అనేటువంటిది ఇక్కడ మనకి చెప్తోంది అన్నమాట ఈ ఛాందోగ్య శృతి. రక్త శుక్ల సితాయోక్త ప్రకృతి శిరసి శ్రుతే సామీషాం త్రివృతాం యోనిస్తేజోబన్నాత్మికామత. అంటే ఏ ప్రకృతి అయితే ఉపనిషత్తులయందు రక్త శుక్ల అసిత వర్ణములుగా కలిదిగా చెప్పబడుచున్నదో ఆ ప్రకృతియే ఇక్కడ తేజో ఆప్ అన్నము అనేటువంటి త్రికరణ సిద్ధాంతుల చేత త్రివృత్తులకు యోనిగా చెప్పబడుచున్నది. ఇది ఇక్కడ మనకి ఈ తేజో ఆప్ అన్నాధికరణంలో మనం తెలుసుకోవలసినటువంటి రహస్యం. ఈ విషయాన్ని మనం ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటిది రాబోయే ఎపిసోడ్లో మనం స్పష్టంగా మనం తెలుసుకుందాం. దాని పేరే బ్రహ్మాండాధికరణం. ఈ బ్రహ్మాండాధికరణమునందు అసలు ఈ బ్రహ్మాండము యొక్క వైభవము, ఈ బ్రహ్మాండమును గురించి మనకి తెలిపినటువంటి వైదిక సూక్తములలో ఉన్నటువంటి రహస్యములను మనం తెలుసుకుందాం. ఓం తత్సత్. ఏతత్సర్వం సద్గురుదేవతార్పణమస్తు.
ओम इंद्रो विश्वस्य राजा।